నమస్తే, విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్కి స్వాగతం. నేను మీ చైతన్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జనచైతన్య యాత్ర కమిటీల ఆధ్వర్యంలో విస్తృతంగా సాగుతున్న జనచైతన్య యాత్ర, ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకున్న టీడీపీ శ్రేణులు, నగరంలో అట్టహాసంగా ఎంపవర్మెంట్ ఆఫ్ బ్రాహ్మిన్స్ సెమినార్ నిర్వహణ, ముఖ్య అతిథిగా విచ్చేసి ఉత్సాహపూరిత ప్రసంగం చేసిన బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఐవీఆర్ కృష్ణారావు, నగరంలో ఘనంగా క్యూబా అరుణకిరణం ఫిడెల్ కాస్ట్రో సంతాప సభ, ఫిడెల్ కాస్ట్రో మరణం ప్రపంచ కమ్యూనిస్టులకు తీరని లోటని వ్యాఖ్యానించిన వామపక్ష నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య యాత్రలు నగరంలోని వివిధ డివిజన్లలో ఘనంగా నిర్వహిస్తున్నారు. నగరంలోని 45వ డివిజన్లో జనచైతన్య యాత్ర కమిటీలు బృందాలుగా పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకుని టీడీపీ ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలకు వివరించారు. 45వ డివిజన్లో జరిగిన ఈ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షులు ముప్పా పున్నయ్య చౌదరి నేతృత్వం వహించారు. డివిజన్ పరిధిలోని నాగేంద్రనగర్ కాలనీలో తెలుగుదేశం నాయకులు పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల జెండాలు ఆవిష్కరించి టీడీపీ 2.5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు వేల్పుల వెంకటేశ్వర్లు, చిలకుల రామచంద్రారెడ్డి, తోట రామారావు, కోటయ్య, వి చంద్రశేఖర్, కేపీఎస్ రత్నరాజు, పఠాన్ హనీఫ్ ఖాన్, కపిల్ బాషా, సునీత, తమ్మినేని మాధవి, కపిల్ బాషా, క్లాసిక్ వెంకటేశ్వర్లు, పాలూరి వెంకటేశ్వరరెడ్డి, రావుల పద్మజ, ఉప్పలపాటి నాగేంద్రం, కమ్మ వెంకటేశ్వర్లతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 2.5 సంవత్సరం మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ డివిజన్లో 20 లక్షలతో సైడ్ డ్రైనేజ్ కానీ, వారి రబ్బీస్ రోడ్లు కానీ అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు కొత్తగా మంచినీళ్ళకి పైపు లైన్ల కోసం 1.5 లక్షలు శాంక్షన్ అయింది. అయ్యేగాక మళ్ళీ ఇంకో 80 లక్షలతో ఎమ్మెల్యే గారి అనుమతితో 80 లక్షలు ఎస్టిమేట్ శాంక్షన్ చేసి కౌన్సిలర్ గారి టేబుల్ మీద పెట్టినటం జరిగింది. ఇవి కూడా పూర్తయితే దాదాపు 2 కోట్ల చిల్లర మన డివిజన్ అభివృద్ధి జరిగినట్టు జరుగుతుంది. అయ్యేగాక పెన్షన్లు, ఇంతకుముందు మన తెలుగుదేశం గవర్నమెంట్ రాకముందు 200 రూపాయల పెన్షన్లు 80 ఉండేది ఈ డివిజన్లో. ఇప్పుడు 100 శాంక్షన్ చేయించాం కొత్త 1000 రూపాయల పెన్షన్లు, 1000 కానీ 1500 కానీ మొత్తం 180 పెన్షన్లు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనచైతన్య యాత్ర నవంబర్ 1 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు నవంబర్ 26వ తేదీన మన ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచల్ల జనార్దన్ రావు గారి సారథ్యంలో మన ఒంగోలు పట్టణంలోని 45వ డివిజన్ ఆధ్వర్యంలో మాడల వివేకానంద గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. జనచైతన్య యాత్ర సందర్భంగా ఈ ప్రోగ్రాం జరుగుతున్నందుకు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. మొదటగా ఏంటంటే ఈ ఎక్కడైనా సరే ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం కోసము, ప్లస్ మళ్ళానేమో ఆ సమస్యలను పరిష్కరించడం కోసం ఇవన్నీ చేస్తున్నాము. వివేకానంద గారి ఆధ్వర్యంలో ఈ టీం తిరుగుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బ్రాహ్మణుల సంక్షేమానికి, అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకోవాలని మాజీ సీఎస్, ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఐవీఆర్ కృష్ణారావు అన్నారు. కంచి కామకోటి పీఠం ఆశీస్సులతో స్వాతి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఎంపవర్మెంట్ ఆఫ్ బ్రాహ్మిన్స్ సెమినార్కు ఐవీఆర్ కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్పొరేషన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు. బ్రాహ్మణులు ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక, వృత్తి రంగాలతో రాణించేందుకు కృషి చేయాలని కోరారు. క్రీడలతో పాటు ఇతర అన్ని రంగాల్లో రాణించేందుకు బ్రాహ్మణ యువత కృషి చేయాలని స్పోర్ట్స్ యూత్ అడ్వాన్స్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. యువతను ప్రోత్సహించడం ద్వారానే నిజమైన వికాసం సాధ్యమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి బ్రాహ్మణ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. స్వాతి గ్రానైట్ అధినేత గూడా రామ్మోహన్ సదస్సుకు అధ్యక్షత వహించి కార్యక్రమ ఆశయాలను, సదస్సును, ఏర్పాటు లక్ష్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఓరుగంటి నరసింహశాస్త్రి, మిత్ర ఏజెన్సీస్ నిర్వాహకులు మాగంటి సుబ్రహ్మణ్యం, ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ పి కమలాకర్ శర్మ, స్వరాజ్యలక్ష్మి, డాక్టర్ పివిఎల్ఎన్ మూర్తి, సోమరాజు సుశీల, డాక్టర్ దామరాజు సూర్యకుమార్, భీమరాజు వెంకటరమణతో పాటు పలువురు పాల్గొని పలు సలహాలు, సూచనలు అందజేశారు. దీన్ని బెటర్, యాక్చువల్లీ ఐ వాజ్ ది ఫస్ట్ ఛాయిస్ అనే దానికి చాలా రాజకీయం జరిగి ఐ కుడ్ నాట్ కమ్ ఫార్వర్డ్, బట్ ది మెయిన్ పాయింట్ వాస్ దేవదాస్ సక్సీడెడ్ అది వినోద సంస్థ తీసింది వినోద ఫెయిల్.
అండ్ బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ ఫైనాన్షియల్ ఇష్యూస్. సో ఒక యాజ్ ఎ టీమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్లో క్లారిటీ ఉండి నలుగురు కలిసి ముందుకు పోలేకపోవడం అనేది మన దౌర్భాగ్యం. దట్స్ ఏ బిగ్ బిగ్ ప్రాబ్లం విత్ గ్రామీన్స్. నలుగురు కలిసి ఏ ఇన్స్టిట్యూషన్ పెట్టినా 5వ రోజు అది డిస్ప్యూట్లోకి వస్తుంది, ఇంకోటి చేసేసుకుంటాడు. సో యూ స్టార్ట్ ఎన్ ఇనిషియేటివ్ అండ్ డూ ది హార్డ్ వర్క్ అండ్ పుట్ ఇట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎ థర్డ్ పర్సన్. సో ఇది ఏ మెంటాలిటీయో అర్థం కాదు. ఐ మీన్ ప్రాపర్ కాంట్రాక్ట్ సరిగ్గా రాసుకొని రెస్పెక్టివ్ షేర్స్ను ముందుగా అనుకొని సక్రమంగా ఒక కంపెనీని ముందుకు తీసుకుపోయేటటువంటి సంఖీభావం లేని కమ్యూనిటీ మనది. సరే మనం ఏం గ్రేట్ వాల్యూ సిస్టమ్స్ గురించి మాట్లాడుతున్నామో నాకు అర్థం కాదు. బికాస్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ రియల్ గుడ్ వాల్యూ సిస్టమ్. నోట్ల మార్పిడి చేస్తానంటూ ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడి చివరకు తానే మోసపోయిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. ఒంగోలు ట్రంక్ రోడ్లోని శరవణ ఫ్యాన్సీ స్టోర్స్లో ఈ ఘటన జరిగింది. ఫ్యాన్సీ షాప్ యజమాని శ్రీనివాసరావు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ నోట్ల మార్పిడి దందాను నడిపిస్తున్నాడు. అందులో భాగంగా 25 లక్షల కొత్త కరెన్సీకి 29 లక్షల పాత కరెన్సీ ఇప్పించేందుకు ఒప్పందం కుదిర్చాడు. దీంతో 4 లక్షలు వస్తాయన్న ఆశతో కనిగిరికి చెందిన శేషగిరి అనే వ్యక్తి 25 లక్షలు కొత్త కరెన్సీని ఫ్యాన్సీ షాప్ యజమాని శ్రీనివాసరావుకు ఇచ్చాడు. అనంతరం 29 లక్షలు ఇస్తానన్న శ్రీనివాస్ అనే వ్యక్తి బ్యాగ్లో పాత నోట్లు ఉన్నాయంటూ బ్యాగ్ ఇచ్చి కారులో ఉడాయించాడు. కొద్దిసేపటి తర్వాత బ్యాగ్ తెరిచి చూస్తే అందులో న్యూస్ పేపర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో మోసపోయానని తెలుసుకున్న శేషగిరి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నగర డీఎస్పీ గుంటపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతనికి అంత పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ ఎలా వచ్చిందనే కోణంలో విచారిస్తున్నారు. పరారైన శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. నగరపాలక సంస్థ నిర్ణయంతో నగరంలోని ఫ్లెక్సీ వ్యాపారస్తులపై పిడుగుపడినట్లయింది. డిసెంబర్ 1 నుంచి ఫ్లెక్సీలు ముద్రిస్తే వారిపై కేసు నమోదు చేసేందుకు వెనకాడబోమని కార్పొరేషన్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ పేర్కొన్నారు. కమిషనర్ కార్యాలయంలో ఫ్లెక్సీ వ్యాపారస్తులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి కమిషనర్ పలు సూచనలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నగరంలో ఫ్లెక్సీలు నిషేధించడం జరుగుతుందని, దీనికి వ్యాపారస్తులు సహకరించాలని ఆయన తెలియజేశారు. స్మార్ట్ సిటీ కోసం అనేక జిల్లాలు పోటీ పడుతున్నాయని, అందులో ఒంగోలు నగరం ఒకటని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే స్మార్ట్ సిటీకి అర్హత కోల్పోతామన్నారు. వ్యాపారస్తులు అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు భాగస్వామ్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ధర్మారావు, టీపీఓ సుధాకర్తో పాటు ఫ్లెక్సీ వ్యాపారస్తులు పాల్గొన్నారు. మనము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పట్టణంలో ఇటువంటి ఫ్లెక్సీలు, హ్యాంగింగ్స్, కటౌట్స్ కట్టడానికి వీల్లేదు. దానికి సంబంధించిన ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఒంగోలుకు సంబంధించిన వాళ్ళే హైకోర్టులో పిల్లు కూడా వేయడం జరిగింది. దీనింటిని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ మనం ఇంతకు ముందుగానే ప్రకటించినట్లుగా రేపు డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ ఫ్లెక్సీస్ పూర్తిగా, కటౌట్స్ కానీ, ఏదైతే ఉన్న హ్యాంగింగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎటువంటి పబ్లిక్ ప్లేస్లో ఎక్కడ కట్టడానికి వీల్లేదు. అనాథరేజ్లు అంటే మున్సిపాలిటీ కమిషన్ అనుమతి లేకుండా ఎక్కడ ఎటువంటిది ఏది కట్టినా సరే దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత తప్పనిసరి దాన్ని ఎఫ్ఐఆర్ కడతారు పోలీసు వాళ్ళు. కాబట్టి మేమందరినీ కూడా ఫ్లెక్సీ యజమానులు 18 మంది 20 మంది ఉన్నారు, అందరికి విజ్ఞప్తి చేసేదంటే కొంతవరకు ఇబ్బందులు ఉన్నమాట వాస్తవము. డెఫినెట్గా వాళ్ళు కూడా సహకరించాలి. పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించాలి. తప్పనిసరిగా మనకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు దాని నుంచి ప్రత్యామ్నాయం వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది. అది కాకుండా మనం ఫస్ట్గా మొట్టమొదటిసరిగా మనం బ్యాన్ చేసింది కూడా ఓన్లీ పట్టణంలో ఎటువంటి పరిస్థితి కట్టకూడదు చెప్పాం. కాబట్టి చుట్టుప్రక్కల వాటికి సంబంధించి నగరపాలక సంస్థ సంబంధం లేదు. కాబట్టి నిదానంగా వాళ్ళు వాళ్ళ ఉన్నటువంటి దాని నుంచి కొంచెం వెసులుబాటు రావడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. ప్రసవానంతర బాలింతల మరణాలపై జిల్లా వైద్యాధికారులతో జేసీ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ యాస్మిన్, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మల్లేశ్వరి, డాక్టర్ వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్లతో పాటు జిల్లా వైద్యాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 22 మరణాలు సంభవించాయని అధికారులు జేసీ దృష్టికి తీసుకురాగా మరణించిన వారి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఎక్కువ శాతం వారి గృహాల్లోనే చనిపోయినట్లు వైద్యాధికారులు జేసీకి వివరించారు. బాలింతలకు అవగాహన కల్పించేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని జేసీ ఆదేశించారు. ప్రసూతి ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాలింతల మరణాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జేసీ వైద్యాధికారులకు స్పష్టం చేశారు. ఎక్కడైనా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు. నల్లధనం వెలికితీత పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ఈ నెల 28న ప్రజా ఆక్రోష్ దివస్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో పిసిసి కార్యదర్శి గాది లక్ష్మారెడ్డి, యాదాల రాజశేఖర్, ఈదా సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆకస్మికంగా పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్యులను ఇబ్బందులకు గురిచేసిందని వక్తలు ఆరోపించారు. చిల్లర నోట్లు సిద్ధం చేసుకుని రద్దు చేసి ఉంటే ఈ సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. డబ్బు కోసం ప్రజలు గంటల కొద్దీ నిల్చొని ప్రయాసకు గురి కావాల్సి వస్తుందన్నారు. ప్రజలు ఏటీఎంల వద్ద నిల్చొని ఒత్తిడికి గురైన 80 మంది మృత్యువాత పడ్డారని మండిపడ్డారు. ఈ సమస్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆక్రోష్ దివస్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. వామపక్షాలు బంద్కు పిలుపునిచ్చాయని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. 28/11/2016 మరి ప్రజా ఆక్రోష్ దివాస్గా కార్యక్రమాన్ని నిర్వర్తించాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇచ్చిన దర్మిల ఇవాళ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, నగర నాయకులు అందరూ కలిసి రేపు 28వ తారీఖు జరగబోయేటటువంటి బంద్ కార్యక్రమానికి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతూ మరి ఈనాడు ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కలిసి ఈ విధమైనటువంటి నాటకాలు క్రియేట్ చేసి ఇవాళ మధ్యతరగతి కుటుంబీకులను, సన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా పడుతున్నటువంటి ఈ బాధల మీద మరి మా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులైన రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ బంద్ను జయప్రదం చేయాలి అనేటటువంటి దాని మీద మన దేశంలో ప్రజల ఖాతాలు వేస్తారని చెప్పిన వ్యక్తి దాన్ని పక్కన పెట్టేసి పూర్తిగా మరి అనాలోచితమైన నిర్ణయం తీసుకొని ఉన్నట్టుండి రాత్రికి రాత్రే నోట్లు రద్దు చేస్తూ మరి ఈరోజు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరి తరఫున అలాగే ప్రధాన రాజకీయ పార్టీలు పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రఘువీరెడ్డి గారి పిలుపు మేరకు మరి రేపు 28న జరగబోయే మరి ధర్నాలో బంద్లో మరి యువజన కాంగ్రెస్ తరఫున ప్రత్యేకమైన పాత్ర పోషిస్తామని తెలియజేస్తూ బులెటిన్లో స్మాల్ బ్రేక్.